నాకు సౌండ్ పొల్యూషన్ లాగా ఉన్నది మూవీ. ఈ ఇయర్ టెంపుల్ సినిమాస్ కి ఏం లేదు సార్, ఈ ఇయర్ బ్యాడ్ లక్ ఇస్తారు. ఒక మీ మూవీకి వెళ్తే ఒక ఇయర్ ప్లగ్ పెట్టుకుని వెళ్ళండి, బెస్ట్. ఏం లేదు సినిమాలో. ఆ మూవీ ఎట్లా ఉంది? కొంచెం కంప్లీట్ గా బిలో ఎవరేజ్ అన్న, అంత పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఏదో అక్కడక్కడ యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి, ఒక రెండు మూడు యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. అండ్ సూర్య యాక్టింగ్ బాగుంది, తన మేకవర్ బాగుంది తప్ప ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. ఎందుకో కంప్లీట్ గా లవ్ బీజం అనిపించింది, చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కానీ అలా నెక్స్ట్ టైం అవుతుంది, నెక్స్ట్ టైం ఉందా ఒక ఎగ్జైట్మెంట్ అది ఎక్కడ కూడా రాలేదు. ట్రైలర్ టీజర్లు మనం చూసేటప్పుడు ఏంటంటే ఒక పాస్ట్ కి ప్రెజెంట్ కి ఎలా కనెక్ట్ చేస్తుంటారు, ఆ వా ఫ్యాక్టర్ ఏదో ఉంటుంది, సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంటుందన్న, ఒక ఆడియన్ ఎలా అయితే లోపలికి వెళ్తాడు మళ్ళీ అదే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ బయటకు వచ్చేస్తారు. వాళ్ళు ఆ విషయాలు కంప్లీట్ డిసప్పాయింట్ చేస్తారు, మొత్తం కంప్లీట్ గా చేస్తారు. మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఏంటి సినిమా మొత్తంలో? పిల్లడు యాక్టింగ్ బాగుంది, పిల్లడు అది అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరో ఎంత టైం అయితే ఉంటాడో ఆ పిల్లడు కూడా అంత క్యారెక్టర్ ఉంటాడు, అంత టైం ఉంటాడు. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ పక్కన పెడతాడు, అంత బాగుంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉంది, బోరింగ్ అంటున్నారు. ఒక ఫస్ట్ హాఫ్ అది 1 hour 20 minutes ఉంది, కానీ అది ఎలా అంటే ఒక కంప్లీట్ సినిమా చూస్తే ఫీల్ వచ్చింది. ఓకే, మొత్తం పాస్ట్ ప్రెజెంట్ రెండు అందులోనే ఉంటాయి. కంప్లీట్ గా ఎందుకో లాగ్ అనిపించింది. ఇంటర్వెల్ కూడా ఆల్మోస్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం 35 minutes ఉంటుంది, అది మొత్తం ఒకటే బ్లాక్, ఒక వైట్ ఒకటి ఉంటుంది సార్. అదే కొంచెం లాగినట్టు అనిపించింది. ఇంకొంచెం క్రిస్పీగా కట్ చేసుకుని పెట్టుంటే బాగుండేది. క్యారెక్టర్ అనేది సూర్య గారికి సెట్ అయింది అంటారా? సెట్ అయింది కానీ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. డైరెక్ట్ ఒక హీరో వచ్చేసి నార్మల్ ఫైట్ చేసి అనిపించింది తప్ప తన క్యారెక్టర్ ని ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు. సో మన తెలుగులోకి హిట్ అవుతుంది అంటారా సినిమా? సూర్య చాలా ఇయర్స్ తర్వాత తెలుగు రిలీజ్ అయింది, థియేటర్లు రిలీజ్ అయింది కాబట్టి మేబీ జనాలు చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఓ లౌడ్ బీజియం కొన్ని తట్టుకొని జనాలు 3-2 hours కూర్చుంటారు అనిపిస్తే ఓకే, ఫ్యామిలీ చూస్తాయి. కాకపోతే మరి ఎందుకో చాలా ఇరిటేషన్ అనిపించింది ఆ సౌండ్. అంటే కంటెంట్ ఏం లేదు, ఓన్లీ సూర్య గారి కోసం మాత్రమే చూడాలి. సూర్య గారి కోసం, తన మేకవర్ కోసం, యాక్షన్ బ్లాక్ కోసం. ఓకే, అంతకు మించి ఇంకేదో మేము కొత్త సినిమా చూస్తాం, మేము కొత్తగా ట్రై చేస్తాం అంటే అసలు ఏం లేదు. స్టోరీ వైజ్ గా కూడా వాళ్ళు ఏదో 2000 crore కొడతాం ఇలా చెప్పి, ఓ మగదేర, ఓ బాహుబలి, ఓ స్ట్రేంజర్ థింగ్స్, ఓ ట్రిపుల్ ఆర్ ఫైట్, అవన్నీ కలిపి కొట్టుకుంటాం. అక్కడక్కడ బాగుంది, సాంగ్స్ వరకు చాలా బాగుంది. పిక్చరైజేషన్ అయినా సరే ఒక ఫైర్ తో ఒక ఫైట్ ఉండే సాంగ్ ఉంటుంది, అది చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో తన లిరిక్స్ ఒకటి ఉంటాయి, ఒక బిట్ 1 minute బిట్ ఉంటుంది, అది కూడా చాలా బాగా వచ్చింది. అది కాకుండా మిగతా అంతా బ్యాక్గ్రౌండ్ ఎలా అంటే చుట్టుపక్కల జనాలు అరవడం వల్ల తన బీజం కంప్లీట్ డామినేట్ చేస్తారు, వాళ్ళందరూ వాళ్ళ అరుపులతో కంప్లీట్గా డామినేట్ చేస్తారు. చూసే ఆడియన్స్ కూడా చిరాకు అనిపిస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 2-2.5 ఓకే. ఓపెన్ చేసేది ఫైటింగ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి. నాకైతే అనిపించలేదు అండి, వేరే వాళ్ళ ఒపీనియన్ వేరే వాళ్ళది ఉందేమో, నాకైతే అట్లా ఏమి అనిపించలేదు. మేబీ వేరే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ హీరోస్ కూడా వస్తున్నాయి కదా మూవీస్, మేబీ వాళ్ళు జలస్ ఫీల్ అయ్యి. ఎలా ఉందండి? చాలా బాగా నచ్చింది. సూర్య గారు స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగా నచ్చింది. గ్రాఫిక్స్ ఎలా ఉంది? కొత్తగా ఉంది, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఆ టైప్ ఆఫ్ మూవీస్ అయితే మనం చూసాము, ఇందులో చాలా కొత్తగా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ఉందా మేడం మూవీ? సాంగ్స్ ఫైట్స్ ఎలా ఉంది? చాలా బాగుంది ఫైట్లు. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం ఫైవ్కి? 100-200 ఇస్తాను. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తాను. సో ఈ సినిమాకి ఆడవాళ్ళల్లో ఉండే ఒక చిన్న ఎమోషనల్ దౌర్బల్యం ఉంటుంది మాకు. ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు అబ్బా మేము ఏం చేయలేము, మా వల్ల కాదు, మాకు ఒక అబ్బాయి సపోర్ట్ కావాలి, మాస్కులిన్ కాదు. ఒక్కసారి ఆడపిల్లకి నీకెందుకు నేనున్నానని ధైర్యం ఇస్తే, బాలా త్రిపుర సుమిత్ లాగా క్యూట్ గా ఉండే ఆడపిల్ల కాళ్ళిలాగా లేకపోతే భద్రకాళిలాగా మారి చంపేసే ఒక ఒక షిఫ్ట్ అని చూపించారు. చాలా అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఆయన రాకుండా వెనకాలండి ఇచ్చే ఒక మానసిక స్థైర్యం, అది కంపల్సరీ ఆ మూవీ. తెలుగులో ఎస్పెషల్లీ కొంచెం ఇంట్రోవర్ట్స్ నాలాగా ఉంటారు ఆడపిల్లలు, బయటకు రాని వాళ్ళు, వీళ్ళు కంపల్సరీ చూడాలి. సో అదేంటంటే ఇందాక చెప్ప కదా టికెట్ డబ్బులు వసూలు అవ్వలేదు అన్న ఫీలింగ్ నుంచి వసూలు అయిపోయి అనుకొని, టూ కూడా ముందే ప్రీ బుకింగ్ ఉంటే కొడేసుకుందాం, 250 rupees పెట్టన్నట్టు ఉంది ఎంట్రీ. ఒకసారి మీకు మీకు రివ్యూ చేసుకోవాలి, సినిమా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ పిఆర్ టీమ్ కానీ మన సినిమా కాకుండా తెలుగు సినిమా కాకుండా తమిళ సినిమాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ తమిళ సినిమాలో ఒక F2 వచ్చింది, P2, ఆ తర్వాత ఒక మంచి హైప్లో వచ్చిన సినిమా అని అంటే ఇప్పుడు కంగు అని చెప్పేసుకోవచ్చు, Part 2 ఉన్నది. సో తమ్ముడు ఎంటర్ అయింది కాబట్టి ఇక అన్నదమ్ముల సవాలు ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా నరుకుంటారో, ఎలా కోసుకుంటారో తెలియదు. మస్త్ అంటే ప్రతి సన్నివేశం బాగుంది, బీజం బాగుంది, చెప్తున్నాం కదా ఒక్కటి రెండు మిస్టేక్లు తప్ప ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. విజువల్స్ బాగున్నది, పిక్చరైజేషన్ బాగుంది, క్వాలిటీ బాగున్నది, లేడీస్ ఫైట్స్ కూడా చాలా మంది ఉన్నారు నిజంగా. అప్పుడైతే 15 mandini 20 mandini లేడీస్ చంపే సన్నివేశాలు అంటే ఇక రచ్చ నిజంగా ఆడ పులి నిజంగా చెప్తున్నాను కదా ఒక ధైర్యాన్ని ఇచ్చిన నేను చాలాసార్లు చెప్తున్నా, మగాడి ప్రేమకు అండ్ ధైర్యానికి మాత్రమే మీరు లొంగండి, వాడికి
దాసోహం అండి, వాడి జాలికి వాడి కరుణకి కాదు, మగాడిచ్చే ధైర్యానికి ప్రేమకు మాత్రమే మీరు లొంగాలి. ఆ ధైర్యమే మీకు బలం అవుతుంది. అఫ్ కోర్స్ మీకు తెలియని విషయం ఏంటంటే లేడీస్ కి మీరే బలవంతులు, మీరే ధైర్యవంతులు, మీరే మెంటల్ గా కానీ ఫిజికల్ గానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఆ సన్నివేశాలు ఈ సినిమాలో చూపించారు. వాళ్ళకి ఇచ్చే హైప్ అయితే సూపర్ గా అనిపించేసింది లేడీస్ కు. సౌండ్ ఇచ్చేస్తా ఉంటారు అడిగేట్రాలుగా కంగు సౌండ్ ఇస్తారు, మళ్ళీ తన ఒక రిప్లై సౌండ్ ఇస్తాడు. ఆ సౌండ్ బట్టి అర్థం చేసుకునే నరుకుండా పోతా ఉంటారు. కానీ సూపర్ గా అనిపిస్తుంది కంగు ఆ సినిమా భయ ఫోర్త్ క్లాస్ తను చాలా బాగుంది. ప్రతి సన్నివేశం బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్ సెకండ్ హాఫ్ అయితే దద్దరిల్లిపోతుంది. తమ్ముడు వచ్చేసి ఇంకా ఏం చేస్తాడు పార్ట్ టూ లా ఉత్త